Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. శనివారం ముగ్గురు చూపిస్తానండి ఒక 5 నిమిషాల్లో. దావీదును ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్టోరీ అని చెప్తాను వినండి. 24వ అధ్యాయంలో మీకు స్టోరీ చెప్తా. దావీదును చంపాలని సౌలు రాజు కంకణం కట్టాడు. దావీదు సామాన్య మానవుడు ఆ దేశంలో, సౌలేమో రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఒక రాజు తలుసుకుంటే ఒక సామాన్య వ్యక్తిని చంపడం పెద్ద కష్టమంటారా? చాలా ఈజీ, కానీ చాలా కష్టమైపోయింది ఆయనకి. దేశమంతా ప్రకటన చేశాడు, దావీదు ఆచూకీ ఎవరికైనా కనబడితే నాకు తెలియపరచండి, మీకు బహుమతులు ఇస్తానని, మీకు దేశంలో భాగం ఇస్తానన్నాడు. దావీదు ఆచూకీ తెలియపరుస్తున్నాను, జనాన్ని వేసుకొని వచ్చేస్తున్నాడు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా జనాన్ని వేసుకొని వచ్చాడు, 3,000 మందిని వేసుకొని వచ్చాడు. 3,000 మందిని వేసుకొని వచ్చాడు. తరుముకుంటూ ఎప్పుడైనా సరే ఎవడైనా స్పాట్ గెస్తాడు, కానీ స్పాట్లోకి రారు పెద్దలు. ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, ఈ రేంజ్లో ఉన్న వాళ్ళే స్పాట్ గీస్తారు, కానీ స్పాట్లోకి ఉండరాళ్ళు. కానీ ఈయన స్పాట్కి వెళ్తున్నాడు ఈయన, ఎందుకంటే ఈయన చేతులతో చంపాలి ఆ దావీదు గాని అని. ఇప్పుడు 3,000 మందిని వేసుకొని స్పాట్కి వచ్చేసాడు. స్పాట్కి వచ్చేసాడు, వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, మొత్తం కలయి తిరుగుతున్నాడు. కలయి తిరుగుతున్న సమయంలో నిన్న రోజున ఏమైందంటే, పొద్దున్న సాయంత్రం కూడా చేపల కూర వేసుకు తిన్నాడు ఆయన. ఏంటి, పొద్దున్న సాయంత్రం కూడా చేపల కూర వేసి తిన్నాడు. గొడగొడ లాడిపోతుంది దీనికి, తట్టుకోలేకపోతున్నాడు. స్పాట్కి వచ్చేసాడు, ఏం చేయాలి? అరే అసలు డబ్బాయి రా, డబ్బా ఇచ్చారు. అరే ఇక్కడే ఉండరా, వస్తాను రాజా, మీ కాపల వద్దురా, ఇక్కడికి ఎందుకు రా కాపల, మీరు ఉండండి, కాస్త పని చూసుకొని ప్రశాంతంగా చూసుకున్నాడు. మీరు అక్కడే ఉండన్నారు, అక్కడ గుహ ఉండే గుహలోకల్కి వెళ్ళాడు. మరి ఎవడు కనబట్టలేదుగా, ప్రశాంతం కూర్చున్నాడు. ఇక అక్కడే ఉన్నాడు దావీదు, దావీదు మనుషులు. దాని ఎవరాడంటే, దీని భాషలో, నీట్ భాషలో శంకా నివృత్తి అనే మాట 3వ వచనంలో ఉందో చూడండి. అయితే ఆ పనికి వెళ్ళాడు ఆయన. ఆయన కూర్చొని ఉన్నాడు, దావీదు అదే గుహలో ఉన్నాడని ఊహ కూడా లేదు. దావీదుతో ఉన్న వాళ్ళు అన్నారు, అరే దావీదా, ఎతక్కపోతే కాళ్ళకు తగిలింది అన్నట్టు నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నిన్ను మనశ్శాంతి లేకుండా తరుముతున్నాడు, నిన్ను చంపేయాలని చూస్తున్నాడు కదా. ఆడి దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు ఒక మనిషి లేడు కాపాడటానికి, ఒక ఆయుధం లేదు తను తాను కాపాడుకోవటానికి, ఇట్టే దొరికిపోతాడు. నువ్వు వెళ్ళిపోయి కత్తి తీసి ముందు నిలబడితేరా, ఇక నీ కాలమే పడిపోతాడు రా, అయిపోయిందిరా పరిస్థితి, పీక తీసేయి. అంత వీరుడు గొల్యాతనే పీక తీసావు నిమిషంలో, వీడు పీక తీసేయి అన్నారు. కత్తి తీశాడు, పీక తీసేద్దాం, 2 అడుగులు వేశాడు. లోన దేవుని ఆత్మ అంటుంది, ఎన్నో ఇన్నాళ్ళు ఎంత వినయంగా ఉన్నావు,
ఇన్నాళ్ళు ఎంత విధేయతగా ఉన్నావు నువ్వు, అది నీ పని కాదు, నేను చూసుకుంటాను, పగ తీర్చుట నీ పని కాదు నా పని. వాణ్ణి ఎంత లేదన్నా నేను అభిషేకించాను, నేను అభిషేకించిన ఆ వ్యక్తిని నువ్వు ముట్టటం నా ఇష్టం కాదు. నో, నాకు వదిలేసేయి. దేవుని ఆత్మ తనలో ప్రేరేపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా తప్పటి అడుగులు వేస్తుంటే దేవుని ఆత్మ మీలో ప్రేరేపిస్తూ ఉంటుంది, దాన్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం. అయితే ఈయనలో ఆ ప్రేరేపణ కలుగుతుంది. ఈయన ఏం చేశాడు తెలుసా? సరే ప్రభు ఏం చేయను అనుకున్నాడు. ఏం చేయను అన్నవాడు ఒక సాక్ష్యం కావాలిగా. సాక్ష్యం కోసం, ఆధారం కోసం ఏం చేశాడంటే, అంత సీరియస్గా పనిలో ఉండగా వెనక నుండి వచ్చేసి ఆ చొక్కా కుచ్చులు అలా పడుంటే ఆ కుచ్చులన్నీ కోసేసుకున్నాడు. ఆ కత్తి పెట్టి పేక కొయ్యాల్సింది. ఆ చొక్కా కుచ్చులన్నీ కోసుకొని అక్కడే సైలెంట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఏమంటున్నాడు చూడండి, మనస్సు బాధపడుతుందంట ఆయనకి. ఏం బాధపడు చూడండి, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఏమంటున్నాడు, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. అయ్యో ఎందుకు చేశాను నేను అనవసరంగా ఆ చొక్కా కుచ్చులు ఎందుకు కోశాను? దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి చొక్కా కుచ్చులు నేను కోసి అయ్యో ఎందుకు చేశాను నేను, అయ్యో తన మనస్సులో నొచ్చుకుంటున్నాడంట. అంటే అంత మంచోడో చూడండి, మంచోళ్ళకే మంచోడు అన్నట్లేదు ఈయన, మంచోళ్ళకే మంచోడని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, తన్ను తరుముతున్న వాడిని అంటున్నాడు నా ప్రభువు అంటున్నాడు. ఎవరు? నా ప్రభువుని. అయ్యో నేను ఇలా చేశానా అని బాధపడుతూ కాస్త పైకెళ్ళి దూరానికి వెళ్ళిపోయి ఆ దూరం నుండి కేక వేస్తున్నాడని. ఏమని కేక వేస్తున్నాడు? 11వ వచనం చూడండి, నా తండ్రి చూడయ్యా. ఏమని పిలుస్తున్నాడు? అదే పరిస్థితుల్లో మీరుంటే ఇంత మంచిగా పిలుస్తారేమో నాకు తెలియదు కానీ, అరే కుక్క, నువ్వు కుక్కలాగా అక్కడికి వచ్చి నా కళ్ళ ముందు పడి ఉంటే పేగ తీయాల్సింది బదులు నీ చొక్కా కూర్చులు కోసాను రా యదవా సన్నాసి అనేవాడిని. మీరైతే అలా అనరు అనుకోండి, మీరు మంచివాళ్ళు. అసలు ఈయన ఏమంటున్నాడు చూడండి, నా తండ్రి చూడమ్మా అంటూ కింద 11వ 14వ వచనంలో అంటాడు, ఇజ్రాయేలీల రాజు ఎవణ్ణి పట్టుకోవటానికి బయలుదేరి వచ్చాడు, ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు, చచ్చిన కుక్కనా మిన్నల్లినా. చూడండి చూడండి, అంటే నేను చచ్చిన కుక్కలా అంటుండయ్యా, నల్లుల్లో కూడా చిన్ని నల్లి మిన్నల్లినయ్యా, ఇలాంటి మిన్నల్లి లాంటి నన్ను పట్టుకోవటానికి, ఇలాంటి చచ్చిన బతుకున్న కుక్క కూడా కాదు, ఇట్లాంటి చచ్చిన కుక్కను పట్టుకోవటానిక అంత గ్రేట్ కింగ్ ఇంత రిస్క్ తీసుకొని ఈ మారుమూలకు వచ్చాడు ఈ అడవిలోకి, నువ్వు గ్రేట్ కదయ్యా అయ్యా అంటూ నా తండ్రి అంటూ అది చూపిస్తే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం 17వ వచనం, దావీదు ఇట్లనను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనక నీవు నాకంటే నీతి పరుడవయ్యా. సౌలు అంటున్నాడండి దావీదుతో, దావీదా నువ్వు నీతి పరుడవయ్యా, నువ్వు నిజంగా నీతి పరుడవయ్యా, నేను అపకారం చేయటానికి తలపూని నిన్ను తరమటానికి తరుముకుంటూ 3000 మందిని వేసుకొని వస్తే ఈ అపకారికి నువ్వు ఉపకారం చేసావయ్యా. బాబ్బా నీలాంటి వాడు ఎవడు ఉండడయ్యా, నీలాంటి వాడు ఎవడు ఉండడయ్యా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఎంత మంచి గుణం అండి, ఎంత మంచి గుణం. ఇంత దీనుడు కాబట్టే, అంత వినయ విధేయతలు తనకున్నాయి కాబట్టే దేవుడు ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? రాజును చేశాడు, రాజు నుండి చక్రవర్తిని చేశాడు. తనతో ఫైట్ చేయడానికి వచ్చారండి చుట్టుపక్కల దేశస్తులు. ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు చెవులు కోసి చేతులు పెట్టి, అరే బుద్ధిగా ఉంటావా, తీసేయమంటావా తలకాయ, వద్దయ్యా నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో నా పన్ను కట్టు, ఓకే. అలాంటి ఇంకొక 9 దేశాలు తన కింద ఉన్నాయి. అంటే ఇప్పుడు తన దేశాన్ని పరిపాలిస్తూ ఇంకొక 9 దేశాలు తన ఆధీనంలో పెట్టుకొని పన్ను కట్టించుకుంటూ ఈయన రాజుగా చక్రవర్తిగా ఉన్నాడంటే ఎవరండి ఘనత ఇచ్చింది, ఎవరండి ఇంత ఐశ్వర్యవంతుణ్ణి చేసింది, ఎవరండి ఇంత మంచి జీవితాన్ని తనకిచ్చింది అంటే అది యెహోవా చేత వచ్చినది. అది హల్లెలూయా. ఎందుకండి తనకు వచ్చిందంటే చెప్పాలి. ఎవడన్నా అలాంటి వాడిని నాయనా తండ్రి ప్రభువా
ఈ కుక్క నేను, అందులో చచ్చిపోయిన కుక్క నేను, మిల్లల్లిని నువ్వు గ్రేట్ కింగ్ అని ఎవరైనా అవతల శత్రువుని పొగుడుతూ తన్ను తాను కించపరుచుకుంటూ నువ్వు దేవుడవయ్యా, ప్రభువయ్యా నువ్వు అంటూ అంత గణపరుస్తున్నాడంటే సూపర్బ్ కదండి. అనండి ఒకసారి ఆ మాట మీ నోటితో, మళ్ళీ అనండి. సూపర్ కాదు, సూపర్బ్ అనండి. అంతే, మీరు కూడా అలా అవ్వాలని మీ నోటితో అనిపించాను. అంత మంచితనం, అంత వినయ విధేయత, అది ఆ ప్రతిఫలంగా కలిగింది. రెండో వ్యక్తిని చూపించేస్తాను, ముగ్గురు చూపిస్తానన్నాను, 2 నిమిషాలు అయింది ఇప్పుడు. ఇంకొక మూడు నిమిషాల్లో మిగతా ఇద్దరు చూపించేస్తాను. నెక్స్ట్ పాయింట్, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆగండి, టైరో ఒక్క మాట. రాజులకు సమస్య వచ్చింది, యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం సంగతి తరువాయ్, దేవుడు ఎరుగు, సచ్చేటట్టున్నారు నీళ్ళేక. ఇప్పుడు ఇలా చొక్కిపోయి పడిపోతుంటే, అరే మనం యుద్ధం సంగతి, వాళ్ళ పీకలకు వచ్చే సంగతి తర్వాత, రాళ్ళ మీద యుద్ధం చేసి విజయం పొందే సంగతి తర్వాత, ముందు మనం చచ్చిపోకుండా బతకడానికి ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇక్కడ మన కోసం ప్రార్థించే దైవజనుడు ఎవరిని ఉన్నారా, మన కోసం ప్రార్థించే దైవజనుడు ఎవరిని ఉన్నారా అని అడుగుతున్నాడండి రాజు. రాజు అడుగుతుంటే ఆ పక్కన వ్యక్తి ఏమనాలి, ఉన్నాడండి ఎలీషా ఉన్నాడు అనాలి కదా. కానీ ఏమంటున్నాడు చెప్పనా, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిస్తున్నాడే ఒకడు, షాపాతు కుమారుడు ఎలీషా. అంటే ఇప్పుడు ఎలీషా గురించి మాట్లాడుతూ ఏమని పిలుస్తున్నారు అక్కడ సమాజంలో, పేరేంటి, దైవజనుడి చేతుల మీదుగా నీళ్లు పోస్తూ వచ్చే కదా కదా. అంటే దైవజనుడి, అతనికి ఒక పేరు పడిపోయింది, ఏంటి ఆ పేరు, దైవజనుడి చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తి అని పేరు పడిపోయింది. అంటే పేదింటోడు కాబట్టి అలా చేస్తున్నాడు ఆయన, పేదింటి నుండి వచ్చాడు కాబట్టి ఎలీషా అంత పరిచర్య చేస్తూ అంత తగ్గించుకున్నాడు. విశాడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏలియా ఫస్ట్ టైం చూసేటప్పటికీ అతను ఎంత బిజీగా ఉన్నాడో చెప్పనా, 12 అరకలతో పొలాన్ని దున్నిస్తున్నాడు. నాకు తెలియక అడుగుతున్నా, ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, 12 అరకలతో పొలం దున్నిస్తున్నాడు అంటే ఎన్ని ఎకరాలు ఉండుంటుంది ఆయనకి, అంటే 12 అరకలతో పొలం దున్నిస్తున్నాడు. నేను అంటున్నాను, ఒక అరకతో ఆయన దున్నుతూ 12 అరకలతో దున్నిస్తున్నాడు ఆయన చేస్తున్నాడు, ఇంకో 12 మందితో చేయిస్తున్నాడు. నేను అనుకున్నా అట్లీస్ట్ 12 ఎకరాల పొలం ఉంటుంది తనకి, ఇంకెక్కువ అండి. ఎందుకంటే వీళ్ళ మాట వినాలి, నాకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లేదు వ్యవసాయం గురించి. కానీ నేను అనుకుంటున్నా ఎంతండి, 1-20 ఎకరాలు ఉండి ఉంటుంది, అట్లీస్ట్ 12 ఎకరాలు. 20 ఎకరాలు ఉన్న వ్యక్తి పేదోడండి, తను చేస్తూ ఇంకొక 12 మందితో పని చేయిస్తున్నాడంటే పేదోడండి, అస్తిపరుడు. నువ్వు రా అంటే వచ్చేసాడు. ఇంకొక 50 మంది ఉన్నారు, 50 మందికి లేదు ఆ పని, 50 మందికి ఆ పేరు లేదు. రిజర్వ్డ్కి వచ్చి, సార్ ఏంటి వాళ్ళ విశేషాలు, హ్యాపీయానా, ఓకే భోజనాలు ఎప్పుడు పెడుతున్నారు, ఇది ఇంకొక 50 మంది శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ పేరు రాలా. కానీ ఈయనకి మాత్రం ఆ పేరు వచ్చేసింది, ఏంటో తెలుసా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఎవరన్నా ఉన్నారా అంటే అదొక ఎలీషానే. అతడు ఆస్తిపరుడు కానీ దైవజనుని దగ్గర మాత్రం ఎలా ఉంటున్నాడు, వినయ విధేయతలు, అవినయ విధేయతలు, అది ఏంటో, దాని పర్యవసానం ఆయనకి ఏమైందో చెప్పనా. ఒకనొక రోజున దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయే రోజు వచ్చింది, సుడిగాలతో పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు, అరే బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నా చేతుల మీద నీళ్లు పోస్తూ, నా కాళ్ళు ఒత్తుతూ, నాకు ఎంతో పరిచర్య చేస్తున్నావు కదరా, నన్ను వెంబడిస్తున్నావు కదరా, ఇన్ని సంవత్సరాల నుండి నేను ఏం చేయాలని కోరుకున్నారు, నీ కోరిక ఏంట్రా అని అడిగాడండి. అయ్యా నాకు ఏం లేదని వచ్చానయ్యా నీ దగ్గరికి, నీకున్న ఆత్మకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎంత అభిషేకంలో ఉన్నావో దానికి 2వ అభిషేకం నాకు కావాలయ్యా, అది మాత్రం చాలు, ఇంకేమొద్దు నాకు, అందుకు వచ్చానయ్యా నీ దగ్గరికి.
అరే అది దేవుడు ఇవ్వాల్సిందేరా, నేను ఇచ్చేది కాదురా, అయినా నేను వెళ్ళిపోయే టైంలో అడుగు, ఒకవేళ అది దేవుడిని అడుగుతాను దేవుడు ఇస్తాను నీకు అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు సైలెంట్గా, కానీ ఆయన ఆశను తీర్చాడు దేవుడు, ఆయన ఆశను తీర్చాడు దేవుడు. హల్లెలూయా, ఆయన ఆశను తీర్చాడు. ఏలి ఆ 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ప్రైజ్ అలా ఏలి ఆ కింద నుండి వచ్చాడు, కింద నుండి వచ్చాడు ఏలి ఆ ఈ లెవెల్కి. ఇప్పుడు ఎలీషా ఈ లెవెల్ దగ్గర నుండి స్టార్ట్ చేశాడు పరిచర్య. కొట్టాలి మరి అని మీకు అర్థమైందా? కింద నుండి వచ్చాడు ఏలి ఆ ఈ లెవెల్కి. ఎలీషా లెవెల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ లెవెల్ నుండి స్టార్ట్ అయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది, అంతే తన పరిచర్య. హల్లెలూయా. అరే అలా వెళ్ళిపోవడానికి కారణం సూపర్ న్యాచురల్ పవర్సా అని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ వినయంలో ఎంత ఉందా? రూతు గ్రంథానికి వెళ్దాం, 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? సాగిలపడి తల వంచుకొని ఏం తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీవు కటాక్షము కలిగెను అని చెప్పగా, చూడండి చూడండి ఈమె ఎలా వచ్చింది బోయెజ్ దగ్గరికి, వచ్చి సాగిలపడింది, తల ఉంచుకుంది, అంటుంది పరదేశినైన నాయందు ఇంత లక్ష్యముంచుటకు నీ కటాక్షముంచుటకు ఏముందయ్యా, నా గురించి నీకేం తెలుసయ్యా. దానికి ఆయన ఏమంటున్నాడు చెప్పనా? అమ్మా నువ్వు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసిందమ్మా. ఎవరికి చేసింది? ఇవి నువ్వు మీ అమ్మకు చేసిందంతా నాకు. అమ్మకి ఎవరు చేయరు? అందరూ చేస్తారు. అత్తకు చేసిందే కౌంట్ అయ్యిద్ది. మీకు మార్క్స్ పడాలంటే ఎవరు చేయాలి? అది ఎవరు చేయాలి? ఏంటి కోడళ్ళారా, అందరూ చెప్తున్నాను కూతుళ్ళారా కోడళ్ళారా, మీకు మార్కులు పడాలంటే ఎవరు చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు, మీ అత్తకు చేసినదంతయు అది నాకు తెలిసింది అంటూ ఏమంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనము యొద్దకు వచ్చావు. తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ జన్మస్థలాన్ని వదిలిపెట్టావు, అన్నీ వదిలేసుకొని వచ్చేసావు. వదిలేసుకొని వచ్చావా? చాలామంది ఉన్నారు కదా, మరి అంతే కదా. అలా మొత్తాన్ని జన్మభూమిని కన్న తల్లిని తండ్రిని మొత్తాన్ని వదులుకొని వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన ప్రతి మంచికి ప్రతిఫలం పొందుతా బిడ్డా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న సహోదరులు కూర్చున్న సహోదరులు మీరు చేసిన మంచి కౌంటబుల్, అది కౌంట్ అయితే దానికి ప్రతిఫలం పొందకుండా మాత్రం మీరు ఉండరు. ఆమేన్. మీరు మంచికి ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తారు, మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. మీరు చేసిన మంచికి ప్రతిఫలం, ఇంకు ప్రతిఫలం ఏం దొరికిందో చెప్పనా? ఆ దేశం మొత్తంలో కోటీశ్వరుడు ఎవడరా అంటే బోయెజు. బోయెజు నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ భాగ్యురాలండి, ఇస్సిరేసిన చెప్పులాగా అయిపోయింది తన జీవితం. అలాంటి జీవితానికి విలువలు మారిపోయినాయి ఒక్కసారే. ఎంత విలువ వచ్చేసిందంటే దేశం మొత్తానికి రాణిగారు లాగా అయిపోయింది ఆ స్థాయి. ఆర్థికంగా రాణిగారు అయిపోయిందా? ఆధ్యాత్మికంగా ఏమైందో చెప్పనా? యేసుక్రీస్తు వంశావళిలో యేసయ్య తల్లుల జాబితాలో ఈయన పేరు కూడా యాడ్ అయిందండి. అద్భుతం కదా. యేసయ్య తల్లుల జాబితాలో రూతు నందు అనే ఆ మాట, ఆ రూతు పేరు వాడబడిందంటే ఆ భాగ్యురాలు మోయాబీరాలు. అలాంటి దానికి భాగ్యం ఎక్కడ దక్కిందండి? అసలు ఎలా దక్కిందండి అంటే, ఒక అన్యురాలు అభాగ్యురాలు అన్నీ కోల్పోయిన వ్యక్తి ఇంత అదృష్టవంతురాలు ఎలా అయిందంటే, ఆయన ముందుకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది? శాస్త్రాంగపడింది. నెక్స్ట్ నిలబడింది. నిలబడి ఎలా ఉంది ఏంటంట, ఆడి ముందు నేను ఎందుకు అట్ట ఉండాలంట ఏంటంట? అసలు వద్దు మనకు అది. దాన్ని ఏమంటారు చెప్పనా? అది మనలో ఎవరిలో? ఓసారి సిలువేసుకోండి. నేను అందరి కళ్ళు చూస్తున్నా, అందరం చూస్తున్నా. సిలువేసుకోలేదా మీకున్నట్టే? అది వేసుకోండి. ఏసయ్యా మాకు ఈ రోజు నుండి పొగరనేది
దరిద్రాపుల్లో కనపడకూడదయ్యా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఇలాగే వినయ విధేయతలతో ఉంటామయ్యా. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. అదృష్టవంతులు ఎక్కడో లేరు, ఇక్కడ ఉన్నారు. అదృష్టవంతులు ఎవరు చెరగొట్టలేరు. మీరు ఇక్కడ అదృష్టవంతులు అయ్యారు ఈ రోజున. ఈ రోజు నుండి ఎలా ఉంటానన్నారు మీరు, అది కొంచెం వినయంగా చెప్పండి. ఎట్లా ఉంటారు వినయంగా చెప్పండి. ఎట్లా ఉండరో పొగరగా ఉన్నాం. ఎలా ఉంటాం ఇట్లా మీరు కూర్చోవాలి కానీ నేను చెప్తా ఉండాలి కానీ రాత్రి వరకు చెప్పినా తరగనన్ను ఉన్నాయి దీంట్లో ఈ బైబిల్లో ఇట్లాంటి లైఫ్స్. ఇంతమంది గురించి మనకి ఎందుకు దేవుడు రాయించి పెట్టాడో చెప్పనా. మనం కూడా అంత టోళ్ళం కావాలి. మనం కూడా అలాంటి భాగ్యవంతులం, అలాంటి అదృష్టవంతులం కావాలి. కనుక ప్రార్థన చేసుకోండి, భయభక్తులతో ఉండండి. దేవుడు వినయంగా మిమ్మల్ని మారుస్తాడు. ఆ వినయానికి వచ్చే ఆ ప్రతిఫలమైన ఘనత, ఐశ్వర్యం, జీవం మీకు కలిగింది. మనందరికీ అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఇంతవరకు విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించే కృపను కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు అలాంటి వినయం మాకు అనుగ్రహించండి అయ్యా. అలాంటి వినయ విధేయతలు మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన చేద్దాం. వినయం వలన ఐశ్వర్యం కలిగింది, ఘనత కలిగింది, జీవం కలిగింది. ఆ మూడు మాకు కలగాలయ్యా. అంటే మాలో వినయం ఉండాలి. వినయం ఉండాలంటే మేము మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి. మీకు భయపడుతూ భక్తి చేస్తామయ్యా. వినయ విధేయతలు మాకు నేర్పించండి అయ్యా. మీ అందు భయభక్తులు కలిగి ఉంటామయ్యా. ప్రార్థించండి అందరూ, ప్రార్థించండి. ఒక్క నిమిషం. మీ అందు భయభక్తులు కలిగి ఉంటామయ్యా. వినయ విధేయతలు మాకు దయచేయండి అయ్యా. అలా ప్రార్థిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మనం కోరిన రీతిగా వినయ విధేయతలతో మనం ఉంటూ ఈ ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని ప్రభు మనకు ప్రసాదించాలని మనం ప్రార్థించుదాం. యువదేవి ఉపాసకుడికి ద్వారాగా నా ప్రభు ఇక బాబును బలపరుచుకొని ప్రార్థన ద్వారాగా, పాటల ద్వారాగా, స్తుతి ఆరాధన ద్వారాగా మీరు మయం పొందారు. మీకు స్తోత్రములు నాయన. మీ దాస్త్రాలు నాయన, మీ దాసులు, మీ దాస్త్రాలు ఈరోజు వర్తమానం నాయన, నాలో మాలో పలించిన ఆయన, ఇరిగి నలిగిన హృదయం, ధ్యాన మనసు, లోపడం అనేక మంది మధ్యలో నాయన తలెత్తుకుని బిడలుగా మేము ఉండాలంటే ఏ విధంగా ఉండాలో మీకు నేర్పించారు. మీకు స్తోత్రములయ్యా. అయ్యా సిలువ వేసుకున్నాం, హృదయాలు పట్టుకున్నాం, మా మనుషులు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు నాయన. అయ్యా అలాగ మీకు కానీ ఉంటే ఎంతైనా ఎత్తైన మార్గంలో నడిపిస్తానని, గొప్ప ఆశీర్వాదమిస్తానని, గొప్ప మనసు కలిగి అనేక మంది మధ్యలో తలెత్తుకుని బిడలుగా దీవిస్తానని మీరు వాగ్దానం చేశారు. నిజంగా నా ప్రభు మీ దాసులు బలపరచుకొని ఆ వర్తమానం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి వారి హృదయాలు తెరవండి, కన్నీరు పేదను దయచేయండి, మోకాలు అనుభవం దయచేయండి. ఈ లోకము ఈ మనుషులు ఏ చూడకుండా నీతో చూసే కనులు మా అందరికి దయచేయండి. నాకు దయచేయండి ప్రభు మీకు స్తోత్రం. నా కుటుంబానికి దయచేయండి, నాకు ఇచ్చిన సంఘానికి దయచేయండి, మూడు సంఘాలకి దయచేయండి, బ్రాంచ్లకి దయచేసి బలపరిచి నీ కృపాన్ని సన్నిధి ఉంచండి. ఇంకా మీ దాసులు బలంగా ఓడుకోండి నాయన. ఎందుకంటే రాకడ సిద్ధపడుతున్నారయ్యా. ఈ రాకడలో మమ్మల్ని సిద్ధపరచపోతే రేపొద్దున నాయన మేము ఎత్తబడే గుంపులు ఉండలేము నాయన. ప్రతి హృదయాన్ని మీరు ఒక్కసారి తాకండి. ఏదే ద్వారాగా ఎలిసా ఏ విధంగా అయితే లోబడి అయ్యా అయ్యా 14 అద్భుతకార్యం చేశారు. ఏలి ఎలిసాని మించిపోయాడయ్యా. గొప్ప ధనవంతుడు నాయన, భేదవాడు కాదు నాయన. ఎలిసా నాయన 12 నరకంతో పనిచేస్తున్నాడంటే గొప్ప అధికారిగా ఉన్నాడు. నీ మాట విని లోపడ్డాడు. అటువంటి లోపడే జీవితం నాకు మాకు మా అందరికి దయచేయమని, సహాయం ఇచ్చేయమని రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీరు అక్కడ ఆలస్యం అయితే రేపు నాయన పవిత్రమైన రోజునాయన. ఈ మూడు సంఘాలు బ్రాంచ్లో జరుగుతున్న గొప్ప కార్యాలను బట్టి మీ దాసుల కుటుంబాన్ని బలపరచు, వాడుకోమని, దీవించమని, తిరిగి మా ప్రయాణంలో సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సావసు మనకిను భూలోకములున్న పరిస్థితిని గును సదాకాలం తోడై ఉండునిగాక. ఆమేన్. వేసరత్వమే చేయి.
సిలువ రక్తము కేసి పాదంతో నాశనం వేస్తున్నాం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెటెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.